ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం. హస్త సాముద్రికం, ముఖ లక్షణములు, ప్రశ్న శాస్త్రము, జాతక చక్రము, అన్ని రకాల సమస్యలు చెప్పబడును. జీ నాగసురేష్ శర్మ, శిల్పారామం, బ్యాక్ సైడ్, సిద్దిక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్. ఖమ్మం జిల్లాలో సర్దార్ పటేల్ స్టేడియంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. 65 కంపెనీలతో 5,000 జాబ్లకు ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అభ్యర్థుల వయసు 18 నుండి 35 సంవత్సరాల వరకు ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు అక్కడే జాబ్ సర్టిఫికేట్ అందజేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 7,000 మందికి పైగా అభ్యర్థులు ఈ జాబ్ మేళాలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ సువర్ణ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ రోజున మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో రాష్ట్రంలో నుంచి మొత్తం నలుమూల నుంచి వివిధ నగరాలకు సంబంధించి 65 కంపెనీలు 5,000 పైసలకు పోస్టులు వేకెన్సీతో ఈ రోజున ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు, హెచ్ఆర్లు ఇక్కడ రావడం జరిగింది. ఆల్రెడీ ఈ జాబ్ మేళాకు సంబంధించి ఈ విధంగా ఈరోజు ఖమ్మంలో జరుగుతుందని మన రాష్ట్ర టీఎస్ స్టెప్ వారి ఆధ్వర్యంలో మనకు జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో ఈ రోజున ఖమ్మంలో ఉన్న నిరుద్యోగులందరికీ చేరాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియా ద్వారా అటు పంచాయతీ మున్సిపాలిటీ డాక్టర్ల ద్వారా కానీ ఇటు పోస్టర్ల ద్వారా కానీ ఆల్రెడీ మేము స్టడీ సెంటర్లకు వెళ్ళి కాలేజీలకు వెళ్ళి ఎన్రోల్మెంట్ కొన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల కానీ ఇప్పటివరకు 7,800 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఇక్కడ పాల్గొనడానికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మెగా జాబ్ మేళాకు ఇప్పటివరకు మనకు ఆన్లైన్ గూగుల్ ఫామ్ పెట్టామండి. అది దాన్ని మేము విస్తృతంగా సోషల్ మీడియాలో కానీ ఎంపీడీఓల ద్వారా గ్రామస్థాయిలో ప్రచారం చేశాం. దాంట్లో 7,500 పైసలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాంతోపాటు ఇక్కడ మేము స్పాట్ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ కూడా పెట్టాం. దాంట్లో ఇప్పటివరకు ఒక 1,500 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో మొత్తంగా మేము ఒక 10,000 మంది నిరుద్యోగులు ఈ జాబ్ మేళాకు హాజరవుతారని మేము భావిస్తున్నాం. దీంట్లో 65 పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 5,000 పైసలకు ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తామన్నారు. ఒక 500 వరకు ఉద్యోగాలు మన ఖమ్మం లోకల్లో ఉన్నాయి. ఒక 10 కంపెనీలు ఉన్నాయి, 500 పైసలకు ఉద్యోగాలు ఖమ్మంలో ఉన్నాయి. మిగిలిన అన్ని కూడా హైదరాబాద్లో ఉన్నాయి. సో నేను ఈ నిరుద్యోగ యువతను కోరేది ఏంటంటే, హైదరాబాద్కు వెళ్ళాలా, జీతం తక్కువగా ఉంది అని అట్లాంటివి పెట్టుకోకుండా ఖచ్చితంగా ముందు వచ్చిన ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీరు ఆ జాబ్లో జాయిన్ అయితే, ఒక్కసారి ఉద్యోగంలో జాయిన్ అయితే ప్రైవేట్ రంగంలో మీ ప్రతిభను నిరూపించుకొని నైపుణ్యాలను పెంచుకుంటే ఖచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి, పెద్ద కంపెనీలు వస్తాయి.